అలా వాళ్ళ ఊరోళ్ళు చెప్తాడు బర్రెలు అమ్ముకొని పేకాటాడిందంట, బియ్యం దొంగతనం చేసిందంట, ఇవన్నీ చెప్తాడు వాళ్ళ ఊరోళ్ళు. అటువంటి ముఖ్యమంత్రిని చేసుకొని ఇప్పుడు మనకేంది, ఏమీ లేదు. కాకపోతే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే బాగుండే. ఆర్టీసీ ప్రభుత్వపరం చేయబోతుండు. గతంలో 2019లో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వపరం చేసే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పుడు ప్రభుత్వపరం చేస్తా అని చెప్పిండు. విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసేసిండు, రైతు రుణమాఫీ చేస్తుండు, మైనార్టీ బంధు తెర మీద తీస్తుండు. ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నా అందుకే మూడోసారి అధికారంలోకి రావడానికా, లేకుంటే ప్రజలపైన దితోడు చేస్తున్నాడు? ఎలక్షన్ అంటే అదంతా ఎలక్షన్ అంటే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. అయిపోయింది ఆయన మొన్ననే. ఇప్పుడు అక్కడే ఉన్నాడు గవర్నమెంట్ విలీనం చేసుకుంటాను అంతేమన్నాడే ఎవడే అన్నది, అంత బట్టవాజి మాట్లాడినాడు. మరి ఇప్పుడు చెప్పినాడు ఈయన బట్టవాజి కాదు, అప్పుడు ఏమని చెప్పిండు, ఆడవాడు చేసుకుంటాడు ఈడవాడు చేసుకో ఆర్టీసీని ఏందే మామూలు మాట్లాడినాడు. మరి ఇప్పుడు ఆయనే ప్రభుత్వం వల్ల విలీనం చేసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు కేసీఆరా బట్టవాజీ ఇప్పుడు అల్లా అనేది అయిపోయింది. ఆయన స్టంట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీదకి దొలిండు. ఏమైంది, ఆర్టీసీ వాళ్ళని బస్సులు ఆపి తీసుకుపోయిండు. ఆయన ఎగ్జామ్, పిల్లలకి ఎగ్జామ్ ఉంటే ఎంత తిప్పలు పడ్డారు. అది ఆయనకి ఏమైనా అర్థమవుతుంది, కాకపోతే గవర్నర్ బదనాం చేయాలని పంపించడం అన్నీ రివర్సే కొడుతున్నాయి. రెండుసార్లు అయితే అధికారంలో తానే ఉన్నాడు, మూడోసారి అన్న ఒకవేళ అధికారంలోకి వస్తే, మూడోసారి అన్న అధికారంలోకి వస్తే ఈసారి అన్న దళితుని ముఖ్యమంత్రి చూడొచ్చు? ఏం తెలియదు ఆయనది, ఆయన నుంచి కాదు. మళ్ళా ఆయన రాడు, దళిత ముఖ్యమంత్రి చేయడు, అది ఆయన నుంచి కానే కాదు. అది ఇక అయిపోయింది అనేది, ఇకే ఈ దెబ్బతోటి ఆయన చాప్టర్ క్లోజ్. రెండుసార్లు అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తున్నాం అందుకే సెంట్రల్లో పోతున్నామని వేరే పార్టీలో కలిసిపోతుంది. అరే అరే ఏమో అభివృద్ధి అంటే, ఈడ ఇసిపెట్టి నువ్వు మహారాష్ట్రలో పోతే అది అభివృద్ధి? ఈడ రైతులు ఎంతమంది చచ్చిపోయారు? దాదాపు 7 ఆయన లెక్క ప్రకారంగా 5000. ఎవడు ఏమన్నాడా, నేను ఎవడు ఏమన్నాడు, గుట్టలకు చెట్లకు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 5 ఎకరాలు ఉండడానికి ఓనికి అనేది వస్తున్నాయి. ఈ 5 ఎకరాలు ఉండడానికి, 5 ఎకరాల లోపు ఉండడానికి మల్లారెడ్డి ఎప్పుడు అంటాడు 600 ఎకరాలు ఉంది అంటాడు. మరి 600 ఎకరాలు ఆయనకి ఎందుకు వెళ్ళి నువ్వు దళిత బంధు? మరి నీకు 400 ఎకరాలు నువ్వు ఎందుకు తీసుకోవాలి రైతు బంధు? నువ్వు ఎందుకు తీసుకోవాలి చెప్పు. నీ ఫామ్ హౌస్కు దళిత రైతు బంధు తీసుకుంటావు, గుంట భూమి ఉండడానికి రైతు బంధు తీసుకుంటావు, 600 ఎకరాలు ఉన్నాను కూడా రైతు బంధా? 600 ఎకరాలు ఉన్న రైతు అయితే చెప్పు. ఇప్పుడు నాగార్జునకి ఇక్కడ దాదాపు ఒక టాక్ అంటారు, ఆయన 1000 ఎకరాలు ఉందంట నాగార్జున. ఆయన కూడా చెట్లు గుట్టలకు కూడా ఎకరానికి 5-10 వేలు పెట్టుకున్నా కానీ 1000 ఎకరాలకు ఎంత అవుతుంది? మరి వాళ్ళకు వ్యవసాయం చేయనోని కూడా, వ్యవసాయం తెలియనోని కూడా రైతు బంధు ఇస్తున్నావు, అదేం ప్రయోజనం ఏంది? నువ్వు 5 ఎకరాల లోపు 5 నుంచి కింద ఉన్న వాళ్ళకి 1 ఎకరాల వాళ్ళకి అని లిమిట్ పెట్టాలి. అది ఇంకొకటి, రైతు బంధు ఇస్తుండు, సబ్సిడీ ఏమైనాయి. ఇప్పుడు మన నేను బ్యాంకులో లోన్ తీసుకున్నా, లోన్ తీసుకుంటే ఏమయ్యా మరి ఇట్లా లోన్ తీసుకున్న రైతు అంత మాఫీ చేస్తుండు కదా అని పోయినా. అది 2018 2022-2023 తీసుకున్నాం లేదట రైతు రుణమాఫీ. ఏది మరి అది ఏంది అదిగా చెప్పు. నువ్వే రుణమాఫీ అంటున్నావు, అందరికి రుణమాఫీ అంటున్నావు. మరి ఆ బ్యాంకు పోతాళ్ళు ఏమంటున్నారు, 2018-19 వాళ్ళకే వర్తిస్తుంది, మీకు వర్తించదు అన్నాడు. మరి అది పెట్టు, మరి ముందలు పెట్టు వాళ్ళకి, బ్యాంకర్స్కి పంపి అందరికి రుణమాఫీ చెప్పి అని. అది చేత కాదు, ఇవన్నీ ఎలక్షన్ అంటే ఆయనది, వేరేది ఏమీ లేదు. ఆయనకు రూలింగ్ చేసి చేత కాదు, అయిపోయింది ఆయనది. ఎవడో అప్పుడు దండం అంటే వేసారు, ఓట్లు వేసారు కానీ ఇప్పుడు వేయలేరు. అంత జనం అంతా తెలివి కళ్ళలు అయిపోరు. ఆయనకు ప్రతిసారి మోసపోరు, ఒకసారి మోసపోయారు, రెండోసారి మూడోసారి మోసపోతారు, లేరు, అయిపోయింది అండి చాప్టర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, దాదాపు 1500 మంది ప్రాణ త్యాగం చేసి వచ్చిన తెలంగాణ, కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిపోయింది, వాళ్ళే ఇంటి యాదులు వెళ్తుండ్రు తెలంగాణ అని అంటారు కదా. నిజం, అది వాస్తవం. అది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాడని తెచ్చిండ, హరీశ్రావు తెచ్చిండ, కేటీఆర్ తెచ్చిండ, కవిత తెచ్చిండ, చంద్రశేఖర్ తెచ్చిండ, మరి ఇప్పుడు శ్రీనివాసాచార్య తెచ్చిండు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది ప్రాణత్యాగం చేసుకున్న పిల్లలు, శ్రీకాంత్ ఆయనతో పాటు ఎంతోమంది చనిపోయి 1200 మంది. మరి వీళ్ళని చచ్చిరా, ఈయన అంటాడు ఉందో ఆయన కేటీఆర్ అంటాడు, మా అయ్యా చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన తల తెలంగాణ అంటాడు. మరి ఎందుకు చావలేదు మరి అలయ్యా చెప్పు. తెలంగాణ తెచ్చిన తెలంగాణ ఆగం చేస్తానికి ఇట్లా ఉంటాడు, తెలంగాణ తెచ్చిన అభివృద్ధి చేస్తా అనుకుంటాడు. అవన్నీ శూన్యం. నేను ఎప్పుడో చెప్పిన, ఈయన దొంగ దీక్ష అని చెప్పిన, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఆయన చేసిన దీక్ష ప్రతి ఒక్కటి దొంగ దీక్ష అని నాకు తెలుసు. నేను ఫస్ట్ మా వాళ్ళు అందరూ చెప్పి, ఏ నమ్మొద్దురా ఇదంతా దొంగ దీక్ష అని చెప్పిన. కేసీఆర్ అంటే ఏమనుకున్నావా, పెద్ద దొంగ, మీరు చూడండి అంతే అయింది. ఆయన ఫస్ట్ గెలవకముందే చెప్పిన, నేను నేమ్స్లా దీక్ష చేసేటప్పుడు రసం బిసం అంటే అదే నిమ్మరసం అది అన్నప్పుడే ఆయన అంత దొంగ దీక్ష అని ఎప్పుడో చెప్పినాను మా వాళ్ళకు. నేను నమ్మను కేసీఆర్ను, ఈ గొంతుల పాన ఉండగా నమ్మను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్
తెలంగాణని ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అన్నాడు కేసీ గాదే కదా మీ సోనియా గాంధీ మోసపోయింది నా వెళ్ళి విలీనం చేస్తంటనే జర తెలంగాణ బాగుపడతదని అయ్యా మన కాలు మొక్కుంటేనే కదా ఇచ్చింది ఇప్పుడు ఏమంటాడు ఆయన కొడుకు ఓ సోనియా మేడ ఇచ్చింది మా అయ్యా ఇచ్చింది అంటాడు మరి ఆ క్లిప్పింగ్ మొత్తం కనిపిస్తున్నాయి అలా ఆడ ఆమె ఇంట్లో సోనియా గాంధీ ఇంట్లో పోయి కాళ్ళ మీద పడ్డాయని మరి అది ఏది నిజం వాళ్ళ ఇంటికి పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాను నిజం కాదా ఇవన్నీ దొంగలండి కేసీఆర్ దొంగలు కేటీఆర్ దొంగలు హరీష్ రావు మీద ఇంత అంత ఉండే అది కూడా పోయింది ఆయన కూడా దొంగ ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు మన తెలంగాణ మనకు వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిండు బంగారు తెలంగాణ అని చెప్పిండు అయ్యిందా బంగారు తెలంగాణ ఇంటికో ఉద్యోగం వచ్చింది ఎవరికి ఇచ్చినా చూపేవాను ఇంటికే ఉద్యోగం ఇస్తే మేము ఈ రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాం పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ధర్నలు చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఇస్తే చదువుకున్న విద్యార్థులు ధర్నలు ఎందుకు చేస్తావు ధర్నలు చేస్తాం తీసుకుపోయి లోపల పడేస్తున్నావు మరి ఎందుకు చేస్తారు నువ్వు ఉద్యోగం ఇస్తే ఎందుకు చేస్తారు వాళ్ళు ధర్నలు ఎందుకు చేస్తారు ఉద్యోగాలు రాకనే కదా ధర్నలు చేసేది అవునా కదా ఉద్యోగాలు ఇస్తే ఏ మనిషి ధర్నలు చేయడు వాని పని మీద అన్ని ఉంటూ పోతారు కాబట్టి ధర్నలు చేయరు వాళ్ళ కుటుంబాన్ని తప్పించి ఉద్యోగం ఇచ్చి బిడ్డకు ఒక 4 రోజులు ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిండు